శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి, మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. మనకు జీవితంలో అదృష్టం అనేది మనీ పర్సును బట్టి కూడా వస్తుంది. మనీ పర్సులో పేపర్ మీద ఒక మంత్రం రాసి ఆ పేపర్ను పెట్టుకుంటే ఆ పేపర్ విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. మీ పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉండాలంటే, మీరు ఎంత ఖర్చు చేసినా మళ్ళీ డబ్బు వస్తూనే ఉండాలంటే, పేపర్ మీద ఒక మంత్రం రాసి ఆ పేపరు మీ పర్సులో పెట్టుకోవాలి. మరి ఏ మంత్రం రాసిన పేపర్ను పర్సులో పెట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్సు కొనాలి అనుకుంటే గురువారం రోజు పర్సు కొనుక్కోండి. పర్సు గురువారం కొనుక్కుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అది కూడా సూర్యాస్తమయం లోపు కొంటే బాగా కలిసి వస్తుంది. ఒక తెల్ల కాగితం అంటే వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద రెడ్ పెన్తో ఒక మంత్రం రాసి పర్సులో పెట్టుకోండి. ఇలా పెట్టడం వలన పర్సు అనేది విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. పర్సులో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి. ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి ఆ మంత్రం ఏమిటంటే, ఓం హ్రీం శ్రీం శ్రీ గురు చరణ స్పర్శ స్వాహ. ఈ మంత్రం రెడ్ కలర్ పెన్తో పేపర్ మీద రాసి పర్సులో పెట్టుకోండి. మీకు వీలైతే ఈ పేపర్ మీద చుట్టూ బోర్డర్ లైన్స్ గీసుకోండి. రెడ్ బ్లూ గ్రీన్ ఈ మూడు రంగుల్లో బోర్డర్స్ గీయండి. అంటే ముందు రెడ్ కలర్ బోర్డర్ లైన్స్ గీయండి, ఆ తర్వాత గ్రీన్ కలర్, ఆ తర్వాత బ్లూ కలర్ బోర్డర్ లైన్స్ గీయండి. గీసి మధ్యలో రెడ్ మార్కర్తో ఈ మంత్రం రాసుకుని ఆ కాగితాన్ని పర్సులో పెట్టుకోండి. ఈ మంత్ర ప్రభావం వలన పర్సు విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. మరి ఇది ఎప్పుడు చేయాలంటే, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, శని త్రయోదశి రోజు కానీ చేసుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీ పర్సు ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉంటుంది. మీరు ఎంత ధనం ఖర్చు పెట్టినా సరే మళ్ళీ మళ్ళీ పర్సులోనికి డబ్బులు ఆకర్షింపబడుతూనే ఉంటాయి. అలాగే పర్సులో ఎప్పుడూ కూడా ఒక గోమతి చక్రాన్ని ఉంచుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లేదా పసుపు రంగు గవ్వను పర్సులో పెట్టుకోండి. మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే శివాలయంలో మారేడు దళంతో శివుడికి పూజ చేసుకుంటే శివ పూజ చేసిన మారేడు దళం ఒకటి తీసుకొని ఆ మారేడు దళాన్ని జాస్మిన్ ఆయిల్లో ముంచి ఆ ఆకును ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వేసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే ఎప్పుడూ శివ అనుగ్రహం మీపై ఉంటుంది. మీ పర్సు నుండి డబ్బులు ఉంటాయి. ఏదో ఒక విధంగా మీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. అంతేకాకుండా ధనం అనేది ప్రవాహంలాగా రావాలంటే మీ ఇంట్లో ప్రత్యేకమైన దిక్కులో రాహువుకు సంకేతమైనటువంటి 4 అనే అంకె వెయ్యాలి. 6 ఇంచుల హైటు, 4 ఇంచుల వెడల్పు ఉండేలాగా 4 అనే నెంబర్ను రెడ్ కలర్తో మీ ఇంట్లో దక్షిణ ఆగ్నేయంలో ఉత్తరం చూస్తూ ఉన్నట్లుగా వెయ్యండి. ఇలా చేస్తే రాహు అనుగ్రహంతో ధన ఆకర్షణ, ప్రజా ఆకర్షణ కలుగుతుంది. ధనం ప్రవాహంలా వచ్చి పెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించి ధనలాభం పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.